హాయ్ అండి, ఓం సాయినాథాయ నమః. చిన్నారి చిరునవ్వు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్, ఆ సాక్షాత్తు పరమశివుడే దిగి వచ్చి ఓ తల్లిని భిక్షం అడిగితే పెట్టని ఆ కథ. ఆమె జీవితం ఏమైంది నాకు తెలిసిందండి, నేను చెప్తున్నాను. నాకు పెద్దవాళ్ళు చెప్తే తెలుసుకున్నాను. ఆ తల్లి ఎవ్వరికి పిడికిడి మెతుకులు కానీ, ఒక పాత చీర కానీ, భిక్షం కానీ ఏది పెట్టేది లేదంటండి. కానీ ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేదంట. నారాయణ గోవింద, నారాయణ గోవింద అంటూ. ఒకరోజు ఆమె జీవితం పూర్తయిపోయింది. కానీ నెక్స్ట్ ఆ తర్వాత ఆ తల్లికి ఏ అవతారం ఇవ్వాలి, ఏంది ఆమె జన్మ, ఆయనే పరమశివుడే దిగి వచ్చి భిక్షాందేహి అన్నాడంట. కానీ ఆ తల్లి ఇల్ల నారాయణ ఎల్లు గోవింద అనే అన్నదంట. మళ్ళీ 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 అలాగే స్వామి వచ్చి అడిగాడంట. ఆమె అదే పదం, వేరే మాటే లేదంట. ఇల్ల నారాయణ ఎల్లు గోవింద. తర్వాత స్వామి సహనంతో లాస్ట్కి చాలాసార్లు వచ్చి మళ్ళీ వచ్చాడట. ఆమెకి సహనం కోల్పోయి విసుగుబుట్టి ఆమె ఇల్లు శుద్ధి చేసుకుంటూ ఉందంట. ఆ పేడ తెచ్చి కొట్టిందంట స్వామి గిన్నెలో. అప్పుడు ఆ స్వామి ఒక నవ్వు నవ్వి అది తీసుకెళ్ళి పెన్న నదిలో కడిగి ఒక కంది గింజ ఉందంటండి దానిలో. ఆమె ఇసిరి కొట్టిన, ఆమె చేత్తో పెట్టిన ఆ పేడ ముద్దులు ఒక కంది గింజ ఉందంట. ఆ కంది గింజని కంది చెట్టు వేసి ఆమె ఇచ్చిన పేడని పేడ నీళ్ళు పోసి ఆమెకి జన్మ ఏమిచ్చాడో తెలుసండి, పేడ పురుగు. ఆ పేడ పురుగై జన్మించి మళ్ళీ జన్మలు ఆ పేడ పురుగై జన్మించి ఆ కంది ఆకు తింటూ పేడ నీళ్లు త్రాగుతూ జీవించమని చెప్పాడంట. ఎందుకంటే ఆమె చేత్తో ఎవ్వరికి ఏది పెట్టలేదు, కానీ సాక్షాత్తు పరమశివుడే వచ్చి అడిగిన అలా కోపంతో పెట్టినందుకు. ఎందుకంటే అనునిత్యము నారాయణ గోవింద, నారాయణ గోవింద అంటుంది జన్మ ఇవ్వాలని, ఇలా స్వామి చేశాడంట. అది కూడా నాకు జేజమ్మ చెప్తేనే తెలిసింది. ఓకే అండి, ఈ నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.